కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ప్రయాణాలన్నీ రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఆక్యుపెన్సీ లేని కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన రైళ్లను రద్దు చేసింది. ఇక తాజాగా 31 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. మే 12 నుంచి మరికొన్ని ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కరోనా ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడుతోంది. ఇక తాజాగా దురందోర్, రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ సహా పెద్ద ఎత్తున రైళ్లు రద్దయ్యాయి. తాజాగా ఈశాన్య సరిహద్దు రైల్వే 31 రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను ఈ నెల 13, 14, 15 నుంచి రద్దవుతాయని పేర్కొంది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రైళ్లు నడవమని స్పష్టం చేసింది. ఇక నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే బోగీలు మళ్లీ ఐసోలేషన్ వార్డులుగా మారాయి. గత ఏడాది ఇదే విధంగా చేసిన కేంద్ర ప్రభుత్వం రోగులకు ఆసుపత్రుల్లో బెడ్లు కొరత ఉండడంతో రైలు బోగీలను వార్డులుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఉండడంతో రోగులు ఆసుపత్రి బయటే ప్రాణాలు వదులుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారత రైల్వే శాఖ రైల్వే కోచ్లను మరోసారి ఐసోలేషన్ కేంద్రాలుగా మారుస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.